అదిరిపోయే టైటిల్తో జగన్ బస్సు యాత్ర. ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్రంగా మారుతోంది. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే జగన్ ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచారానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జగన్ ఎన్నికల వరకు ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించారు. బస్సు యాత్ర ద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేశారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాలలో సమీక్షలు చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రచారం ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకొనున్నారు. స్థానికంగా సామాజిక వర్గాల పెద్దలు స్థానిక ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. నెల రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. రూట్ మ్యాప్ను పార్టీ ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్కు మరో 55 రోజులు ఉండడంతో వచ్చే రోజులలో వీలైనంత వరకు ప్రజల మధ్యనే ఉంటానని పార్టీ నేతలు జగన్ స్పష్టం చేశారు. పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఎన్నికల ప్రచార షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రూపకల్పన చేస్తోంది. తన పాలనలో అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం ప్రధాన అస్త్రాలుగా జగన్ ప్రచారం కొనసాగనుంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల కూటమి రాజకీయాల గురించి వివరించనున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా తన పాలనతో పాటుగా కొత్తగా ఖరారు చేయనున్న ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ ప్రచార పర్యటనలో ప్రధాన అంశంగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఏ తేదీలలో ఎక్కడెక్కడ పర్యటనలు కొనసాగాలి, రూట్ మ్యాప్ ఎలా సాగాలి తదితర అంశాలపై ఈ కీలక సమావేశంలో చర్చించనున్నారు. గత ఎన్నికల సమయంలో విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రచారం సమయంలోనే నియోజకవర్గంలో పార్టీ పరంగా అనుకూల ప్రతికూల పరిస్థితులు, అభ్యర్థులకు కేడర్ సహకారం, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని సీఎం జగన్ వారికి అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు.